పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వెయ్యి రూపాయల జరిమానా చెల్లించాలని మహారాష్ట్రలోని భీలివాండిలోని మొదటి తరగతి మెజిస్ట్రేట్ కోర్టు ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంతేను ఆదేశించింది గతంలోనూ ఐదు వందల రూపాయల జరిమానా విధించగా కుంతే ఇంతవరకు ఆ మొత్తాన్ని చెల్లించలేదు మహాత్మాగాంధీ మరణానికి ఆర్ఎస్ఎస్ కారణమంటూ రెండు వేల పద్నాలుగులో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంతే కోర్టులో పిటిషన్ వేశారు అయితే తన వ్యాఖ్యలను రాహుల్ సమర్థించుకోగా కోర్టు రెండు వేల పద్దెనిమిదిలో ఆయనపై అభియోగాలు మోపింది ఆనాటి నుంచి ఈ కేసుపై భీవంటి కోర్టు విచారణ జరుపుతూనే ఉంది అయితే విచారణ సమయానికి దారుడు అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి వరుసగా విచారణకు హాజరు కాలేకపోయారు రాహుల్ వ్యాఖ్యలను నిరూపించేందుకు దారుడు కోర్టును కొంత సమయం కోరగా కోర్టు అందుకు సమ్మతించింది అయితే రోజులు గడుస్తున్న దారుడు రాజేష్ కుంతే కోర్టు కోర్టు ఎదుట హాజరు కాలేదు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గతేడాది కుంతేను మందలించి రాహుల్ గాంధీకి ఐదు వందల రూపాయల జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది అయితే ఆ మొత్తాన్ని చెల్లించడంలోనూ రాజేష్ కుంతే అలసత్వం ప్రదర్శించడంతో పాటు కోర్టులో కేసు విచారణకు వచ్చిన ప్రతిసారి గైర్ హాజరయ్యి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నాడు దీంతో ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంతేపై శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసిన భీవాండీలోని మొదటి తరగతి మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీకి వెయ్యి రూపాయల జరిమానా చెల్లించాలని మే పదిన మరోసారి కేసు విచారణకు రానుందని ఈలోగా రాజేష్ కుంతే తన జరిమానా మొత్తాన్ని రాహుల్ గాంధీకి చెల్లించాలని కోర్టు ఆదేశించింది కేసులో ఢిల్లీ నుంచి తీసుకురానున్న సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు కుంతే కోర్టుకు తెలిపారు దీనిని మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించగా కుంతే ఈ ఉత్తర్వును హైకోర్టులో సవాలు చేశాడు మెజిస్ట్రేట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లలో ఒకటి బాంబే హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున వాయిదాలు కోరుతున్నట్లు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు మరి ఈసారి అయినా కోర్టు తీర్పు మేరకు ఆ ఆర్ఎస్ఎస్ నేత పరువు నష్టం దావా కింద వెయ్యి జరిమానాగా చెల్లిస్తారో లేదో చూడాలి